జనవరి 16 మీ పుట్టిన రోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హాయ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దీనిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలు మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి ప్రముఖ భారతీయ నటుడు ప్రొడ్యూసర్ నేడు ఆయన పుట్టినరోజు విజయ్ జనవరి 16, 1978లో జన్మించారు ఈయన ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి పుదుపెట్టై సుందర పాండ్యన్ బాలకుమార ధర్మదురై విక్రమ్ వేద 96 జుంగా లాంటి సినిమాలో నటించారు ఈయన తెలుగులో సైర నరసింహారెడ్డి సినిమాలో కూడా నటించారు విజయ్ సేతుపతికి 14 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఒక సైమా అవార్డ్ ఒక ఫిలింఫేర్ అవార్డ్ విజయ్ అవార్డ్స్ వచ్చాయి విజయ్ సేతుపతి తన కెరియర్ లో ఇప్పటి వరకు మొత్తం 53 సినిమాలు నటించారు సిద్ధార్థ మల్హోత్రా సిద్ధార్థ మల్హోత్రా ప్రముఖ బాలీవుడ్ నటుడు నేడు ఆయన పుట్టినరోజు సిద్ధార్థ మల్హోత్రా జనవరి 16, 1985లో ఢిల్లీలో జన్మించారు ఈయన మొదట ప్రముఖ డైరెక్టర్ అయిన కరణ్ జోహర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత 2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలో హీరోగా చేశారు ఆ తర్వాత హసితో పసి ఏక్ విలన్ బ్రదర్స్ జబారియా జోడీ సినిమాలో నటించారు సిద్ధార్థ మల్హోత్రాకి స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాకి స్టార్ డస్ట్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ సొంతం చేసుకున్నారు హసితో పసి సినిమాకి బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డును గెలుచుకున్నారు కబీర్ బేడి కబీర్ బేడి ప్రముఖ భారతీయ నటుడు నేడు ఆయన పుట్టినరోజు కబీర్ బేడి జనవరి 16, 1946లో పంజాబ్ లో జన్మించారు ఈయన 1971లో వచ్చిన హిందీ సినిమా హల్చల్ తో పరిచయమై సీమ రాఖీ ఔర్ హత్కడి సజా అనారి సినిమాలో నటించారు ఈయన తెలుగులో గౌతమి పుత్ర సాతకర్ని ఫైస్ హౌస్ సినిమాలో నటించారు ఈయన సినిమాల్లోనే కాకుండా పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు ఓంకార్ ప్రసాద్ నాయర్ ఓపి నయ్యర్ ప్రముఖ హిందీ సినీ సంగీత దర్శకుడు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈయన పూర్తి పేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్ లాహోర్ లో పుట్టిన ఓపి నయ్యర్ అక్కడే ఒక సంగీత కళాశాలలో పియానో ఉపాధ్యాయులుగా పనిచేశారు 1951లో హిందీ సినిమాల్లోకి వచ్చారు 1952లో తొలి సినిమా ఆస్మాన్ చేశారు ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా బహారీ ఫిర్ భీ ఆయేంగి కాశ్మీర్ కి కలి మేరాసనం వంటి సినిమాలు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు ఆయన పాటల్లో ఉలేకే పెహలా పెహలా ప్యార్ పాట ఒక సంచలనాన్ని సృష్టించింది ఆ పాట ఓహో బస్తీ దొరసాని అంటూ తెలుగులోను ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది జైపాల్ రెడ్డి సూదిని జైపాల్ రెడ్డి రాజకీయ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు ఆయన పుట్టినరోజు జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు 18 నెలల వయసులో పోలియో కారణంగా వైకల్యానికి గురి అయ్యారు జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందాడు ఈయన కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969-1984 మధ్య 4 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు ముందుగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్న అత్యవసర పరిస్థితి వ్యతిరేకిస్తూ 1970లో జనతా పార్టీలో చేరాడు ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా 1999-2004లో 2 సార్లు ఎన్నికయ్యాడు జాన్ కార్పెంటర్
దర్శకులు అన్ని రకాల చిత్రాలు చేసినా కొని తరహా చిత్రాలకు మాత్రం ట్రేడ్ మార్క్ లాగా పేరు పడిపోతారు అలా భయానక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు తల్చుకోగానే టక్కున గుర్తొచ్చే హాలీవుడ్ దర్శకుడు జాన్ కార్పెంటర్ ఈ రోజు ఆయన పుట్టినరోజు న్యూ యార్క్ లో 1948 జనవరి 16న పుట్టిన ఇతరు చిన్నప్పుడు భయానక సినిమాలు విపరీతంగా చూస్తూ 8mm కెమెరాతో తనకు తోచిన విధంగా భయంకర సినిమాలు తీసేవాడు అలా అతడి అడుగులు సినిమా రంగం వైపు పడ్డాయి ఆ తర్వాత ఆయన తీసిన హాలోవీన్ ద ఫాగ్ ఎస్కేప్ ఫ్రమ్ న్యూ యార్క్ డార్క్ స్టార్ ద థింగ్ ఇన్ ద మౌత్ ఆఫ్ మ్యాడ్నెస్ లాంటి సినిమా అంతర్జాతీయ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్.